ఆస్ట్రేలియా అడవులలో జింపీ జింపీ అనే ఒక రకమైన మొక్క ఉంది. దీన్ని సూసైడ్ ప్లాంట్ అని అంటారు. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ మొక్కను ఎవరైనా ముట్టుకుంటే వారికి ఎంత బాధ కలుగుతుందో మాటల్లో చెప్పలేం. వారు ఈ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు. 1866 సంవత్సరంలో ఒక గుర్రం ఆ అడవిలో గడ్డి మేస్తుండగా ఈ ఆకులు తగిలాయట. ఇక అంతే. ఆ తర్వాత ఆ గుర్రం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి చివరికి చనిపోయింది. ఆ మొక్క పూర్తిగా తగిలితే మన మీద యాసిడ్ పడడం, కరెంట్ షాక్ కొట్టడం అంతకంటే దారుణంగా ఉంటుందట. ఈ ఆకులపై ఉండే సన్నని వెంట్రుకల లాంటి నిర్మాణాల ద్వారా అందులో ఉండే న్యూరోటాక్సిన్ అనే విషం బాడీలోకి వెళ్తుంది. ఈ మొక్క నుంచి వచ్చే గాలిని ఎక్కువగా పీల్చిన ముక్కులోంచి రక్తం కారి చనిపోతారట. ఈ విషయాలు ఏవి తెలియని ఒక ఫారెస్ట్ ఆఫీసర్ టాయిలెట్ పేపర్గా ఉపయోగించాడట. దాంతో ఆయన ఆ బాధను భరించలేక తన గన్తో తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు అయిన అబ్రహాం లింకన్ సమాధి 17 సార్లు ప్లేస్ మార్చారు. అదేవిధంగా 5 సార్లు సమాధిని ఓపెన్ చేసి చూశారు. ఎందుకంటే అబ్రహాం లింకన్ నల్ల జాతీయులకు ఎక్కువగా సపోర్ట్ చేసినందుకు గాను ఈయనకు మంచి పేరుతో పాటు అంతేమంది శత్రువులు కూడా పెరిగారు. ఈ శత్రువులే ఈయన్ను హత్య చేసి మరీ చంపారు. ఆయనను సమాధి చేసిన తర్వాత కూడా ఆయన సమాధిని దొంగిలించడానికి, అదేవిధంగా ఆ సమాధిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. అందుకోసమే ఆ సమాధిని కాపాడడం కోసం 17 సార్లు ప్లేస్ మార్చారు. అలాగే ఆ సమాధిలో ఆయన శరీరం ఉందా లేదా అని తెలుసుకునేందుకు 5 సార్లు ఓపెన్ చేసి మరీ చూశారు. ఈ ప్రపంచంలోనే అత్యంత దారుణంగా మరియు వేగంగా వేటాడే జీవి ఏంటంటే మనందరం పులినో సింహానో చెప్తాం. కానీ వాటన్నింటికంటే వేగంగా వేటాడే జీవి ఈ భూమి మీద డ్రాగన్ ఫ్లై మాత్రమే. డ్రాగన్ ఫ్లై అంటే తూనిగ. ఒకసారి తూనిగ ఏదైనా జీవిని వేటాడాలి అనుకుంటే ఇక దాని పని అంతే. హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే తూనిగలు వేటాడిన వాటిలో 95% ఖచ్చితంగా ఆ జీవిని పట్టుకుంటాయి. సింహాల్లో చూసుకుంటే అవి 25% మాత్రమే వేటాడిన జీవిని ఖచ్చితంగా పట్టుకోగలవు. తూనిగలకు ఉన్న పెద్ద కళ్ళు, రెక్కల పనితీరు వల్ల ఎంతో వేగంగా వెళ్ళే దోమలను, చిన్న చిన్న కీటకాలను ఇవి పట్టుకోగలవు. తూనిగలు అవి వేటాడుతున్న జీవి ఇటువైపు వెళుతుందో ముందే ఊహించగలవు. అందుకే వీటికి మోస్ట్ డేంజర్ హంటర్స్గా